తెలుగుదేశం యువ నేత లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో గాని ఆయన చేస్తున్న ప్రకటనలు క్యాడర్ ను మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలు అంత ప్రాధాన్యత ఉంటుంది అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు అంటూ ఆయన చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకుల్లో ఆలోచనలకు కారణమైంది ట్యాడర్ ను రెచ్చగొట్టి హింసకు ప్రోత్సహించి వారిని కేసులు పాలు చేసే రీతిలో ఆయన మాటలు ఉంటున్నాయని ఇది సమాజంలో హింసకు కారణమైతే ఎవడు బాధ్యతలు అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి మొన్న పుంగురూరులో టిడిపి కార్యకర్తలు కారణంగా పలువురు పోలీసులు గాయపడ్డారు దీంతో వందలాది మంది నాయకుల మీద కేసులు బుక్ అవ్వగా ఇప్పుడు వారంతా బెయిల్ కోసం తిరుగుతూ అజ్ఞాతంలో బతుకుతున్నారు ఇటు వారి భార్య బిడ్డలు ఆందోళనలో తిండి నిద్ర లేకుండా రోధిస్తున్నారు డైలాగ్స్ చెప్పి రెచ్చగొట్టడం వేరు దానికి పైసా ఖర్చు లేదు ఒకసారి కేసులో ఇరుక్కున్నాక బయటపడటం అంటే ఎంత కష్టమో ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఫ్రస్ట్రేషన్ ఎక్కువై మాట్లాడుతున్నారో కడుపు మంటతో అంటున్నారో తెలియదు కానీ లోకేష్ గన్నవారంలో చేసిన ప్రసంగం సైతం ఆయనలోని ఆందోళన వెల్లడిస్తుంది మనం అధికారంలోకి వచ్చాక కొందరిని చడ్డీలతో నడిపిద్దామని ఆయన క్యాడర్ ను రెచ్చగొడుతూ వారిలో ధైర్యాన్ని నూరుపోస్తున్నారు తాము గెలిస్తే ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం రోడ్లు వేస్తాం బడి కట్టిస్తాం ఆస్పత్రి కడతాం మెరుగైన జీవితాలను అందిస్తాం అని సాధారణంగా నాయకులు చెబుతారు ప్రజల్లో కలిగిస్తారు కానీ నారా లోకేష్ ఆశాంతం కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నరుకుతాం చంపుతాం పరిగెత్తిస్తాం అనే మాటలతో రెచ్చగొడుతున్నారు మండల స్థాయి కార్యకర్తలు ఎవరో ఇలా మాట్లాడరు అంటే అవగాహన లోపం అనుకోవచ్చు కానీ పార్టీకి భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న నారా లోకేష్ ఇలా ఎన్ని కేసులుంటే అంత బెస్ట్ అన్నట్లుగా మాట్లాడడం క్యాడర్ ను హింస వైపు నడిపించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం తాము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేయొచ్చని చెబుతున్నారా ఎప్పుడో అధికారంలోకి వస్తే తాము అలా చేస్తామని చెబుతున్నారు మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా చెయ్యలేరా ఈ విషయంలో లోకేష్ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది